Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అలా చేయకపోతే చంద్రబాబు మూడో రకం అనుకుంటాం. జేసీ సంచలన వ్యాఖ్యలు. తమ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే ఆయన మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ తెలుగు మీడియా ఛానల్తో జేసీ దివాకర్ రెడ్డి తాజాగా మాట్లాడారు. వైఎస్ జగన్ కంటే రెండింతలు చంద్రబాబు ఎక్కువ దుర్మార్గపు పాలన చేయాలని అన్నారు. రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు మళ్లీ ఏపీ సీఎం అవుతారని తామంతా విశ్వాసంగా ఉన్నామని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు మద్దతుదారులమంతా కలిసి ఆయన గొంతు మీద కత్తిపెట్టి చేస్తావా చేయవా, చేయకపోతే ఎలా అని ప్రశ్నిస్తామని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన దుర్మార్గంగా సాగుతోందని, అంతకన్నా దుర్మార్గంగా చంద్రబాబు పాలన సాగాలని అన్నారు. తమపై వైసీపీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. అందుకు ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు సాత్వికుడు, దుర్మార్గపు ఆలోచనలు లేనివారని అన్నారు జేసీ దివాకర్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అన్యాయం జరిగింది, పార్టీ అండ ఉంటుందని చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను జేసీ గుర్తు చేసుకున్నారు. అండలేదు, బండలే మా నెత్తిన రాళ్లు పడ్డాయని చెప్పుకొచ్చారు. తమను ఇబ్బందులు కలిగజేసిన వారు, బాధ పెట్టిన వారిపై కేసులు చూపిస్తాం, ఏం యాక్షన్ తీసుకుంటావు, యాక్షన్ తీసుకోకపోతే చంద్రబాబు నాయకత్వం తమకెందుకు అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు చాలా మంచివారని, అయితే ఒకవేళ చంద్రబాబు వారిపై చర్యలు తీసుకోకపోతే ఇంకో మాట అంటాం, ఇదేదో మూడో రకం అనుకోవాల్సి వస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే జేసీ సోదరులపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. తాజాగా మరోసారి కూడా జేసీ దివాకర్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ర్యాలీగా గుంపులుగా వచ్చారని కేసులు పెట్టారు.